ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా కరోనా కారణంగా అన్ని రకాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఫ్రంట్ వారియర్స్ గా ఉన్నటువంటి పోలీసులు గాని ఆశా వర్కర్స్ గాని అంగన్వాడీ వర్కర్స్ గాని పోలీసులు గాని పారామెడికల్ సిబ్బంది గాని ప్రాణాలకు తెగించి గత సంవత్సరం పైగా తమ వృత్తులు నిర్వహిస్తా ఉన్నారు ఈ వృత్తుల నిర్వహణలో భాగంగా అనేక మంది కరోనాకు బరైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రకంగా మరి ప్రాణాలకు తెగించి కూడా ఈ రోజు వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది అదే విధంగా పేదవాళ్ళు కూడా చాలా మంది వృత్తులు కోల్పోయి ఉపాధి కోల్పోయి ఇబ్బంది గురవుతున్నారు అలాంటి వాళ్ళని దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి రొటీన్ గా ఇచ్చేటువంటి 3 కిలోల బియ్యం రూపాయి కిలో బియ్యం ఏదో అది కాకుండా అదనంగా ఉచితంగా 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది కూడా ఉచిత బియ్యం ఉచిత గోధుమలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు అదే విధంగా ఫ్రంట్ వారియర్స్ గా ఉన్నటువంటి 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది దేశంలో ఈరోజు వ్యాక్సిన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వ్యాక్సిన్ వచ్చేంత వరకు అందరము జాగ్రత్తగా ఉండాలి వ్యాక్సిన్ అందరికీ వస్తుంది ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ లేకుండా భారతదేశంలో ఉండడానికి వీల్లేదనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు ఇప్పటికే సుమారు 28 కోట్ల మందికి వ్యాక్సినేషన్ భారతదేశంలో పూర్తయిపోయింది వచ్చే డిసెంబర్ వరకు దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అందరూ మాస్కులు ధరించాలి మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అదే విధంగా మరి చేతులు గాని పరిసరాలు గాని పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలి అవసరమైతేనే బయటికి వెళ్ళాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్ వస్తుంది అందరికి ముందుగా ఈ రోజు డాక్టర్స్ కు మిగతా పారామెడికల్ సిబ్బందికి ఆయలకు అదే విధంగా మరి అంగన్వాడీ టీచర్స్ కు వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చాము ముందుగా 60 సంవత్సరాల పైనోళ్ళకి ఇచ్చాము ఇప్పుడు 40 సంవత్సరాల పైనోళ్ళకి ఇచ్చాము ఇప్పుడు 18 సంవత్సరాల పై ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరికి ఇస్తున్నాం అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అందుతుంది కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో మాకు ఉచితంగా కావాలనుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు లేదు అనుకున్న అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తాం కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందరూ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ వస్తుంది అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ యొక్క సమయం వచ్చినప్పుడు అందరూ కూడా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోండి ఆధార్ కార్డు ఉంటే చాలు వాకిన్ వెళ్ళి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ లేదు మరి వాకిన్ వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం రానున్న రోజుల్లో ఇంకా డీసెంట్రలైజ్ చేస్తాం అనేక పిహెచ్ఈ సెంటర్లో ముందిచ్చినట్టు ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక 6 నెలల పాటు నిర్విరామంగా వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతిరోజు సండే సాటర్డే అని తేడా లేకుండా ప్రతిరోజు వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మరి కొన్ని వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ సెంటర్ దొరుకుతుంది వచ్చేటువంటి ఇంకా 2 నెలల్లో సెప్టెంబర్ వరకు చాలా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసుకునేటువంటి కార్యక్రమం దేశంలో ప్రారంభమవుతుంది అనేకమైనటువంటి కంపెనీలు ఇతర దేశాల కంపెనీలు కానీ మన దేశానికి సంబంధించిన కంపెనీలు కానీ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాయి దానికి రా మెటీరియల్ కొరత ఉంది ఇతర దేశాల నుంచి వ్యాక్సినేషన్ కావాల్సినటువంటి రా మెటీరియల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అమెరికా లాంటి దేశంలో నరేంద్ర మోడీ గారు చర్చలు జరుపుతా ఉన్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి రా మెటీరియల్ రావడం ప్రారంభమైంది భారత్ బయోటెక్ కానీ సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ బయాలజికల్ ఈవెంట్స్ కానీ జైడాస్ కెడీలా కానీ రెడ్డి ల్యాబ్స్ కానీ ఈ రకమైనటువంటి అనేక కంపెనీలు ఈరోజు ఈ యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభిస్తూ ఉన్నాయి కాబట్టి అందరం కూడా దయచేసి మరి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అప్పటి వరకు మరి జాగ్రత్తలు తీసుకుంటూ మన మన కార్యక్రమాలు కొనసాగించాలి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకు చేయూతలు అందించాలి మనకు తెలుసు చాలా మంది మన మిత్రులు ఆప్తులు కుటుంబ సభ్యులు చాలా మంది ఈ యొక్క కరోనా కారణంగా మనకు దూరమైనటువంటి విషయము స్వర్గస్థులైన విషయం మనకు తెలుసు
కాబట్టి దృష్టి పెట్టుకొని ఆ రకంగా ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ రకంగా ఈ కరోనాను మనం ఓడించాలి అప్పుడే మనము మరి ఖచ్చితంగా నిజమైనటువంటి భారతాన్ని నిర్మాణం చేసుకుంటాం ప్రపంచంలో ఈ రోజు వాక్సినేషన్ లో భారతదేశము త్వరలోనే రెండో స్థానంలోకి వస్తాం 30 కోట్ల మందితో చైనా మొదటి స్థానంలో ఉంది 26 కోట్లతో ఈ రోజు మరి అమెరికా రెండో స్థానంలో ఉంది మనం మూడో స్థానంలో ఉన్నాం మరి వచ్చేటువంటి రెండు నెలల్లో ప్రథమ స్థానంలో చైనాను మించి కూడా అత్యధికమైనటువంటి వాక్సినేషన్ ఇచ్చినటువంటి దేశంగా భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది మనది జనాభా ఎక్కువ సుమారు 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోసు చొప్పున ఈ రోజు మనము మరి 2,02,80,000 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా వ్యాక్సినేషన్ ఇస్తాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఈరోజు స్థానిక కార్పొరేటర్ మరి ఈరోజు ఇక్కడ ఒక మంచి సుచిత్ర గారు శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గతంలో కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఏదో రోజు ఏదో కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా తమ తోచిన సహాయాన్ని ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ దేశంలో కానీ కొనసాగిస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి మన ఇంట్లో ఇద్దరు వండుకుంటే ఇంకో ఇద్దరికి అదనంగా వండుకొని ఆ ఇద్దరిని ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు మనతో పాటు వాళ్ళకు తినిపించాలనేటువంటి మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ఈరోజు కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవాయి సంఘటన అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు ఈ మాంకాల జిల్లాలో కూడా శ్యామ్ సుందర్ గౌడర్ గారి నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సేవా కార్యక్రమం మన మాంకాల జిల్లాలో కూడా కొనసాగుతుంది అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా కార్యక్రమం విజయవంతం అవుతుంది అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే కరోనాను పూర్తిగా మరి కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం కలిసికట్టుగా మనందరం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.